ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీ అందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభు నమ్మదగిన దేవుడు, మన పక్షముగా నిలబడే దేవుడు. మనము దేవునిని దుఃఖపెట్టకుండినట్లయితే మన జీవితమంతా మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని దుఃఖ పెడతామో అది మన జీవితంలో శ్రమకు దుఃఖానికి కారణమవుతుంది. ప్రియులారా, ఈ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నా. ఈరోజు యిర్మీయా గ్రంథం 14:7 నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. యిర్మీయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవి యిర్మీయా గుండెల్లో ఉన్న మాటలు. దేవుడు ఇస్రాయేల్ ప్రజల్లో ఇటువంటి మాటలు రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వారి జీవితంలో అయితే ఈ పశ్చాత్తాపం ఎక్కడ కనిపించట్లేదు. వారు అనుకుంటున్నారు మేమంతా బాగానే ఉన్నాం, ఇక ఎప్పటికీ మేము బాగుంటాము అనుకుంటున్నారు వాళ్ళు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే భయంకరమైన ఆపద వారిని తరుముకుంటా వస్తుంది. ఆ సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం, ఇంకా బాగానే ఉంటాం. కానీ ప్రియులారా, చాలాసార్లు పాపంలో ఉన్న మానవుడు, సరైన దారిలో నడవకుండా దేవునికి దూరమైన మానవుడు కూడా చాలాసార్లు వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే మేము బాగుంటాం. తప్పిపోయిన కుమారుడు బాగుంటాను అనుకొని తండ్రికి దూరం అయ్యాడు. కానీ నేను పాడైపోతాను, నా అన్నీ నేను పోగొట్టుకుంటాను అని తండ్రికి దూరం అవ్వలేదు. బాగుంటాను అనుకునే వెళ్ళాడు. కానీ తండ్రికి దూరమైన మరుక్షణం తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు. అస్సలు బాగులేని వ్యక్తిగా మారిపోయాడు. తండ్రి దగ్గర ఉండి నేను ఎదగలేకపోతున్నాను అనుకున్నాడు. కానీ తండ్రికి దూరం అయిపోతే పరిస్థితి ఎంత భయానకంగా తయారవుతుందో దూరానికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు. అలాగే చాలామంది జీవితంలో కూడా ప్రియులారా, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వారికి అర్థం కావట్లేదు. ఆత్మీయ జీవితం యొక్క విలువ, దేవుని కాపుదల యొక్క విలువ, దేవుని భద్రత అర్థం కావట్లేదు. దేవునికి దూరమైన తర్వాత వారు శ్రమల గుండా ప్రయాణమై వెళుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది వారు పడుతున్న కష్టాలు. ఇక్కడ యిర్మీయా చాలా ఆవేదనతో చెప్తున్నమాట, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. అనేక సార్లు మేము తిరుగుబాటు చేసాం, నీ మాట వినకుండా మేము ఎన్నోసార్లు తిరుగుబాటు చేసాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ తిరుగుబాటులు ఎన్ని? దేవుని మాట వినకుండా నువ్వు తిరుగుబాటు చేసిన సందర్భాలు ఎన్నున్నాయి? ఎన్నిసార్లు నువ్వు దేవుని మాటను నెట్టేశావు? ఎన్నిసార్లు దేవుని మాటను చెప్పింది కాకుండా చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసావు? ఈ రీతిగా మనం లెక్క పెడితే మన తిరుగుబాట్లు అనేకములు అని మనం కూడా చెప్పక తప్పదు. ప్రియులారా, నీకు విరోధముగా మేము పాపము చేసేతమే, దీన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. దేవునికి విరోధమైన జీవితమే మన జీవితం, అదే పాపం. దేవుని మాటకు లోబడటం ఎంత ఆశీర్వాదమో, దేవుని మాటకు అవిధేయత చూపించటం పాపం. నీకు విరోధంగా పాపం చేసి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను అంటాడు. అంటే తండ్రి మాట వినకపోవటం పరలోకమునకు విరోధముగా చేయబడుతున్న పాపము. చాలాసార్లు విశ్వాసుల జీవితాల్లో కూడా దైవజన్ని మాటకు లోబడకపోవటం పరలోకమునకు విరోధముగా చేస్తున్న పాపం. అనుకుంటారు మేము భక్తి పరులు, మేము ప్రార్థనా పరులు, మాకు తెలుసు అన్ని, మాకు వాక్యం తెలుసు అనుకుంటావు. కానీ నీ దైవజన్ని మాట వినకపోయినా, నీ కన్న తండ్రి మాట వినకపోయినా, వాటికి వ్యతిరేకమైన దారిలో నువ్వు వెళుతున్నా, అది నువ్వు దేవునికి విరోధముగా చేస్తున్న పాపం, పరలోకమునకు విరోధముగా చేస్తున్న పాపం అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియులారు, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. మనం చేసిన ప్రతి దోషం మన మీద దోష ఆరోపణ చేస్తుంది.
నువ్వు చేసిన ప్రతి పాపం నీ హృదయం అనే పలక మీద చెక్కబడుతుంది. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. మన దోషాలు మన మీద దోష ఆరోపణ చేస్తాయి. మన పాపములు మనల్ని పట్టుకుంటాయి, మన దోషములు మనల్ని పట్టుకుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది జరుగుతుంది ప్రియుల. ఏ ఒక్క వ్యక్తి తప్పించుకోలేరు. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. భూలోకంలో మానవులందరి చేత పాపం చేయించేది సాతానే. ఈ పాపం పట్టుకొని దేవుని యొద్దకు వెళ్ళి దేవుని దగ్గర మనకు విరోధముగా నేరారోపణ చేసేది సాతానే. అక్కడేమో పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట సాతాను మన పాపములన్నిటినీ చెప్పి దేవుని ఎదుట నేరారోపణ చేపిస్తూ ఉంటాడు. భూలోకంలో మన దోషములు మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాయి. ప్రియులారా, మీరు రహస్యంగా మాట్లాడుకునే మాటలు రాళ్ళు వింటున్నాయి, అవి మీ మీద దోషారోపణ చేస్తాయి. మీరు చేసే ప్రతి పనిని ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఆకాశం వింటుంది, భూమి వింటుంది. యశగ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అదే చెప్పాడు, ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు. అంటే రెండిట్లో దేవుడు చెప్పిన మాట, ఆకాశమా విను భూమి విను. నేను ఈ పిల్లల పెంచి పెద్దవారినిగా గొప్పవారినిగా చేశాను, కానీ వీరు నమ్మి తిరగబడుతున్నారు. చూడు వాళ్ళని, చూడు వాళ్ళు చెప్పే మాటలు విను, వారి ప్రవర్తన ఎలా ఉందో చూడు. సాక్ష్యం చెప్తాయట రేపొద్దున భూమి ఆకాశం. భూమి మీద కాకుండా, భూమికి కనబడకుండా ఏ వ్యక్తి దాగి ఉండలేడు. ఆకాశం క్రింద ఏ వ్యక్తి అయినా ఉండాల్సిందే. ఈ రెండు మనకు విరోధంగా మనం చేసిన పాపాలన్నీ సాక్ష్యం చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు తప్పించుకొని ఎక్కడికి పోగలుగుతాం ప్రియులార్? అందుకే మానవ జీవితంలో తప్పుకొని వెళ్ళటం కాదు, కానీ ఒప్పుకొని రక్షణ పొందటం ఆశీర్వాదం. తప్పుకొని వెళ్తా ఉంటే నువ్వెంతో కాలం తప్పించుకోలే, ఒకరోజు నిన్ను పట్టుకుంటాయి అవి. అందుకే యిర్మీయా పశ్చాత్తాపడుతున్నాడు, ప్రియులార్ నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. ఏ కార్యం జరిగించాలి? రక్షణ కార్యం. అపాయం వస్తుంది, అపాయం నుండి తప్పించాలన్నా, శత్రువుల చేతులను విడిపించాలన్నా ఇక్కడ సహాయం చేయగలిగింది ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభు, దేవుడే. కాబట్టి యిర్మీయా బ్రతిమలాడుతున్నాడు, దేవా నీవే నీ కార్యాన్ని జరిగించయ్యా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశివలి ఉన్నావు. ఏళ రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయ ప్రయాణస్తుని వలె ఉన్నావు. చూడండి, దేవుని గురించి యిర్మీయా చెప్తున్న మాటలు ఇక్కడ ఏంటంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, ఆధారపడగలిగిన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, కష్టకాలమున వారికి రక్షకుడా. ఇప్పుడు ఇశ్రాయేలుకు వస్తుంది కష్టకాలం. వాళ్ళు అనుకుంటున్నారు మేమంతా బాగున్నాం, సుఖకాలంలో మేము ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రాబోతున్న కష్టకాలం గురించి వారికి ఎవ్వరికి అవగాహన లేదు. యిర్మీయా దాన్ని గ్రహించిన వాడై ప్రార్థన చేస్తున్నాడు, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. పరదేశికి అక్కడున్న వాటితో దేంతో పని లేదు, మంచైనా చెడైనా మేలైనా కీడైనా వాటితో పని లేదు. ఇప్పుడు ఒక మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం, రోడ్డు పక్కన వస్తువులన్నీ చంద్రవందరగా పడిపోయినాయి అనుకోండి, వాటిని చూసి మనం సర్దం, వాటితోటి మనకు పని లేదు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి పరదేశిగా అయిపోయాడట. చాలామంది జీవితంలో దేవుడు పరదేశిగా అయిపోయాడు. కొంతమంది ఏమో మాకు వద్దు అంటారు, కొంతమంది మేము వినము అంటారు, కొంతమంది ఆయన తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు, కొంతమంది ఆయనతో మాట్లాడటానికి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, కొంతమంది దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు. వీళ్ళందరూ దేవుణ్ణి ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే పరదేశిగా చూస్తున్నారు. మరికొంతమంది అంటారు ఇది విదేశీయుల మతం అంటారు, యేసుక్రీస్తు ప్రభు విదేశీయుల దేవుడు అంటారు. యిర్మీయా ఏడుస్తున్నాడు, నువ్వెందుకయ్యా పరదేశిలా ఉంటావు, నువ్వు పరదేశిలా ఉంటే మేమేమైపోతాం. యిర్మీయా యొక్క బాధ అది. ప్రిలారా, స్వార్థ వినపకపోతే, యేసును స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే దేవుడు నీకు పరదేశిలాగే ఉంటాడు. పరదేశి అంటే ఎవరో తెలియదు, నీకు ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు, నీ దారి నువ్వు వెళ్తున్నావు. ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు, నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. ఒకవేళ దేవునికి పూర్తిగా అలాగు కానీ ఏ మానవుడైనా వేరైతే అది మానవ జీవితంలో భయంకరమైన దుఃఖకరమైన సమయం అని చెప్పక తప్పదు ప్రియులారా. రెండవది, రాత్రి వేళను బస చేయటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఎందుకయ్యా అంటే పనులేమీ చేయడు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. దేవుడు ఏ కార్యం చేయకపోతే మనం ఏమైపోతాం? దేవుడు నిద్రపోతే మనం ఏమైపోతాం?
ఇస్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఒక్క క్షణమైన మనల్ని చేయి విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెడితే మనం ఏమైపోతాం? కానీ యిర్మీయా ఇక్కడ దేవుణ్ణి ఎలా చూస్తున్నా అంటే, రాత్రివేళ బస చేసే ఒక ప్రయాణికుని వలె దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ప్రియులార, ఒక గుడారం వేసుకొని పడుకొని రెస్ట్ తీసుకుంటాడు. అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన విశ్రాంతి ఆయన తీసుకుంటున్నాడు. అంటే పూర్తిగా ఎవరితో సంబంధం లేదు, పక్క వారితో సంబంధం లేదు, ఇరుగు పొరుగు వారితో సంబంధం లేదు. కేకలు వేసినా పట్టించుకోడు, ఆర్తనాదాలు వినబడవు, కన్నీరు కనబడదు. ఇలాంటి జీవితంలో దేవుని చేత పూర్తిగా చేయి విడవబడితే అది ఎంత భయంకరమైన సమయం. యిర్మీయా ఆవేదంతో చెప్తున్నాడు దేవుని, ప్రభువా ఎందుకు మేము నిన్ను ఇలా దూరం చేసుకుంటున్నాం? ఎందుకు నీ మాట వినని వ్యక్తులుగా మేము ఇలా మారిపోతున్నాం? ఎందుకు మా గుండెలు ఇంత కఠినమైపోతున్నాయి? యిర్మీయా యొక్క ఆవేదన ప్రియులారది. 9వ వచనం, భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలను నీవేలయున్నావు. ఏదో భ్రమలో ఉన్నట్టుగా, రక్షణ దొరకని, రక్షింపని చేతగాని, రక్షింపలేని శూరుని వలె నువ్వెందుకున్నావు? యెహోవా నీవు మా మధ్య ఉన్నావే. దేవుడు మన మధ్య ఉన్నాడా? ఉంటాడు. ఆయన మనల్ని అంత తేలిగా చేయి విడిచిపెట్టాడు. ఏ క్షణమైన మనం పశ్చాత్తపడి దేవుని వైపు తిరుగుతామా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అలా పశ్చాత్తపడతామో వెంటనే దేవుడు తన హస్తాన్ని చాపి మనల్ని పట్టుకుంటాడు. పేతురు నీళ్లలో మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను రక్షించుమని కేక వేసేంత వరకు దేవుడు తన హస్తాన్ని చాపలేదు. ఎప్పుడైతే పేతురు ఆ మాట కేక వేశాడో వెంటనే దేవుడు తన హస్తాన్ని చాపి పేతురును పట్టుకున్నాడు. మునిగిపోతున్న పేతురును లేపి నిలబెట్టాడు, అదే నీళ్ళ మీద నిలబెట్టాడు. ప్రిలారా, మన దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఏ కార్యాన్నైనా దేవుడు చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన చూస్తూ ఉంటాడు, కానీ ఆయన అయితే ఏమి మాత్రం సహాయం చేయరు. ప్రిలార, అడగకుండా ఎవరికి సహాయం చేయడు, ఎందుకంటే అడిగితేనే దేవుడు సహాయం చేస్తేనే మానవులు చాలాసార్లు దేవుని కార్యాలు మర్చిపోతున్నారు, కృతజ్ఞత లేని వారిగా మారిపోతున్నారు. ఇంకా అలాంటిది అడగకుండా సహాయం చేస్తే ఇంక అసలు పట్టించుకుంటారా దేవుణ్ణి? దేవుని అందరి ప్రేమ భయము భక్తి ఉంటాయా? అందుకే అడగకుండా దేవుడు సహాయం చేయడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ప్రిలార్. ఇక్కడ మనం చూస్తే యిర్మీయా అంటున్నాడు, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారు, మమ్మను చేయి విడువకము. యిర్మీయాకున్న ఆవేదన ఇస్రాయేల్ ప్రజలకుంటే వారు రక్షించబడేవారు, కానీ యిర్మీయాకున్న ఆవేదన వారు అర్థం చేసుకోలేదు, వినలేదు, పాటించుకోలేదు. యిర్మీయా అంటాడు, నువ్వు మా చేయి పట్టుకోయ్యా, నువ్వు మమ్మల్ని చేయి విడవద్దయ్యా అని బతిలాడుతూ ఉన్నాడు. 10వ వచనం, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు, గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. ప్రియులారా, దేవుడు అక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు పాపాలను బట్టి శిక్షిస్తాడు. ఎవరిని? పశ్చాత్తాప పడని వ్యక్తుల్ని. ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారే. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, ఈ ప్రజలు ఎట్ట తయారైపోయారంటే అడ్డం లేకుండా తిరగటానికి అలవాటు పడిపోయారు. తమ కాళ్ళకు అడ్డం రాకూడదు, ఇకేమి వారు చేసే చెడ్డ పనులకి ఎవ్వరు వద్దు అని చెప్పకూడదు. అదేంటోనండి, చెడు పని చేసేవాడికంట వద్దు అని కానీ ఎవరైనా చెప్తే ఎంత కోపం వస్తుందో చెప్పడానికి వీళ్ళు. ఆ కోపం కట్టలు తెంచుకొని వస్తుంది అట్టండి. ఇక అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఎదుటోళ్ళని కొడతారో, వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారో, చచ్చిపోతారో, బతుకుతారో అర్థం కాదనమాట. అంత కోపం, ఎందుకంటే సాతానుకి అహంభావం ఎక్కువ. వాడు అనుకున్నది కానీ జరగకపోతే వాడికి పిచ్చెక్కిపోద్ది. అట్లాగే కొంతమంది వ్యక్తులు కూడా, వాళ్ళు అనుకున్నది జరగకపోయినా, వాళ్ళు చేయాలనుకున్నది చేయనీయకుండా ఎవరిని ఆటంకపరచిన అబ్బా ఇంట్లో ఎంత రచ్చ చేస్తారో చెప్పడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నావు కదూ, ఎవరు చెప్పినా వినకుండా తిరుగుతూ ఉన్నావు కదూ. అయితే ఇప్పుడు దేవుడు చేస్తున్న ఒక పని ఏంటో తెలుసా? ఇక దేవుడు నిన్ను అంగీకరించడు, అయిపోయింది, ఇంకా క్లోజ్. నీ రక్షణ ద్వారం మూయబడింది, ఇంకా నీకు రక్షణ అనేది దొరకదు. ఇక నీకు మిగిలింది ఏంటంటే దేవుని ఉగ్రత. అంతే, కోపం వస్తుంది ఇక దేవునికి. ఆ కోపం బయలుదేరింది అంటే ఇక కోపం మాత్రమే వారి మీద ఉంటుంది ప్రియులారు. అందుకే దేవుడు ఇక వారిని అంగీకరింపడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, వారి పాపాలను బట్టి వారిని శిక్షించడం ప్రారంభిస్తాడు. జాగ్రత్త ప్రియులారు, మనం దేవుని కృపలో ఉంటే రక్షించబడతాం, దేవుని కృపలో నుండి మనం తొలగిపోతే శిక్షించబడతాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతున్న మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.
నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. కాబట్టి దేవుడు మన అక్రమమును జ్ఞాపకం చేసుకొనక మునిపే, దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకొనక మునిపే, మన పాపములను బట్టి దేవుడు మనల్ని శిక్షింపక మునిపే రక్షణ పొందటం మనకందరికీ ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, దేవుడు శిక్షించడానికి కానీ ప్రారంభిస్తే ఆ తర్వాత రక్షణ అనేది ఉండదు. నీతిగల న్యాయాధిపతిగా ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మనుషులందరూ ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు ఆ తీర్పు తీర్చే గడియ, ఆ గడియలో పాపాలు ఒప్పుకోవటానికి చాలామంది ప్రయత్నం చేస్తారట. కానీ అక్కడ దేవుడు వారిని అంగీకరించడు, వారికి అక్కడ రక్షణ లేదు, అక్కడ వారికి శిక్ష మాత్రమే ఉంది ప్రియులారు. కాబట్టి అక్కడ వారికి రక్షణ లేదు. ఆ రోజు నువ్వు బతిలాడుకున్నావేండి, నరకంలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తా బతిలాడుకుంటారంట, అయ్యా అయ్యా మేము మారు మనసు పొందుతాం, మాకొక్క అవకాశమే, మాకొక్క అవకాశమే. ఏసావు ఏడ్చాడు జ్యేష్ఠత్వపు హక్కు కొరకు, అవకాశం దొరకక విసర్జింపబడెను అనే మాట మనం చూస్తాం. అలాగే నశించిపోతున్న ఆత్మలు నిత్య నరకాగ్నిలు ఏడుస్తున్నారు, ఒక్క అవకాశం మాకేమని, వారికి అవకాశం దొరకట్లేదు, విసర్జించబడుతున్నారు. భూమి మీద బ్రతికి ఉన్న మానవులకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుడు తీర్పును బయలుదేర చేయక మునిపే మనం దేవుని మాట వినటం మనకు ఆశీర్వాదకరం. 11 వచనం, మరియు యెహోవా నాతో ఇట్లా, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. చూడండి, దేవుడు యిర్మీయాతోడు చెప్తున్నాడు, అసలు వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయబాక. యిర్మీయా ఒక్కడి ప్రార్థనే దేవుడు ఇప్పుడు ఇక్కడ అంగీకరిస్తాడు, మిగిలిన ఎవ్వరి ప్రార్థన ఇంకా దేవుడు అంగీకరించడు. ప్రవక్తల ప్రార్థన కూడా అంగీకరించడు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు, దేవుని చిత్తంలో నుండి వారు తొలగిపోయారు. వారు దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పకుండా వాళ్ళ మనస్సుకు తోచిన వాక్యాన్ని, ప్రజలకు నచ్చే వాక్యాన్ని వారు ఉపదేశిస్తున్నారు. అందుకే దేవునికి చాలా కోపం వచ్చేసింది. వారి ప్రార్థన ఇక దేవుడు వినట్లేదు, వారిని నెట్టేశాడు పూర్తిగా, పూర్తిగా వారిని అసహించుకున్నాడు. యిర్మీయాతోటి ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, నీవు మాత్రం ఈ ప్రజల కోసం ప్రార్థన చేయబాక. 12 వచనం, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను, వారు దహన బలి అయిన నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, ఖడ్గం వలనను, క్షామం వలనను, తెగులు వలన వారిని నాశ్యం చేసాను. చూడండి, దేవుని తీర్పు బయలుదేరితే ఖడ్గము, క్షామము అంటే కరువు, తెగులు రోగాలు వస్తాయో, వ్యాధులే వస్తాయో, వైరస్లే వస్తాయో, వాటి వల్ల ప్రజలు నాశనం అయిపోతారట. యుద్ధాల వల్ల చనిపోతారు, వ్యాధుల వల్ల, తెగులు వల్ల చనిపోతారు, కరువు వల్ల చనిపోతారు. ఇవి దేవుని తీర్పు గుర్తు ఆనాటి కాలంలో. కాబట్టి అవి వచ్చినప్పుడు చాలా భయపడేవారు ప్రజలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఇంకా నేను వారి ప్రార్థన వినను. నువ్వు దేవుని ఎన్నిసార్లు నెట్టేస్తున్నావో, ఎన్నిసార్లు నువ్వు దేవుని మాట వినకుండా త్రోసి వేస్తున్నావో, ఎన్నిసార్లు నువ్వు అవిధేయత చూపిస్తున్నావో, అవన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు పట్టించుకోడని, దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటున్నావా? లేదు లేదు, అవన్నీ కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. ఒకరోజు వాటి అన్నిటిని తీర్పులోకి తెస్తాడు. అప్పుడు ఏమైపోతావు? ప్రియులారా, నువ్వెన్నిసార్లు అవిధేయత చూపించావో, ఎన్నిసార్లు దేవుని మాట వినలేదు, అన్నిసార్లు దేవుడు మాట వినకుండా నీ నెట్టివేస్తే ఏమైపోతావు చెప్పండి? అందుకే వారి మీదకి ఇప్పుడు 3 రకాలైన తీర్పులు బయలుదేరినాయి. ఖడ్గము వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారి నాశనం చేసేదను. 13 వచ్చిన, అందుకు నేను, అయ్యో ప్రవ్వా యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలగదు, ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. ప్రజలతోటి ఆనాడు ప్రవక్తలు చెప్తున్న మాట ఏంటంటే, మీకు స్థిరమైన సమాధానం అని చెప్తున్నారట. కానీ అక్కడ స్థిరమైన సమాధానం లేదు. ఖడ్గం వలన, క్షామం వలన, కరువు వలన వారు చచ్చిపోబోతున్నారు. కానీ ఖడ్గం చూడరు అంటున్నారంట, కరువు చూడరు అంటున్నారంట, క్షామం కలగదు అంటున్నారంట. ఆ ప్రవక్తలు ఇలా చెప్తున్నారు కదా ప్రభువా అని యిర్మీయా దేవునితో చెప్పినప్పుడు, ప్రియులారా, 14 వచ్చిన, యెహోవా నాతో ఇట్లా, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. కొన్ని రకాలైన ప్రవచనాలు అబద్ధ ప్రవచనాలు ఉంటాయి, అవి దేవుని నామాన్ని బట్టే చెప్తారు. అదేంటో ఈ మధ్యకాలంలో కొంతమంది మా గురించి ఏదైనా ఒక ప్రవచనం చెప్పండి అని అలా వెతుకుతున్నారు. నువ్వు అడిగితే వచ్చేది కాదు ప్రవచనం, దైవాత్మ వలన, దైవావేశము వలన కలిగేది ప్రవచనం. నీ స్థితిని బట్టి నీ సహాయం చేయుటకో లేక నిన్ను హెచ్చరించుటకో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అనుకోనని విధములో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది కరెక్ట్ అయిన ప్రవచనం. అంతేగాని నా గురించి ఏదైనా చెప్పు, నా గురించి ఏదైనా చెప్పు అంటే అది ఎలాగూ,
అప్పుడు ప్రవక్తలు ఇదే చెప్తారు, నీకు స్థిరమైన సమాధానం, నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఇవే చెప్తారు ప్రియులారా. ఇవన్నీ బ్లెస్సింగ్ వర్డ్స్ అంతే, అవి నీ జీవితంలో జరగచ్చు జరగకపోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఉద్రేకం ఎక్కువైపోయి ఇక నేను తీసుకెళ్ళి కొండ మీద నిలబెట్టచ్చు, అన్ని కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు, అసలు నీలో ఆత్మీయ జీవితం లేకుండా, నీలో ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు ఎలా అవన్నీ పొందుకుంటాను అనుకుంటున్నావు. నేను కొంతమంది జీవితాలు గమనించాను ప్రియులారా, దైవజనులు వారిని ఆశీర్వదించేవారు. ప్రపంచ దేశాల్లో దేవుడు నేను బలంగా వాడుకోబోతున్నాడు నాన్న అని, వీళ్ళకి వాక్యం తెలియదు, సరిగా పట్టుమని ప్రార్థన చేయటం రాదు. సరే, ఆ దైవజన్య ఆశీర్వాదం ఒక ప్రవచనం, ఓకే, అది నెరవేరాలంటే దానికి తగ్గట్లుగా నువ్వెంత ప్రార్థన చేయాలి, నువ్వెంత వాక్యం నేర్చుకోవాలి, నువ్వెంతగా దేవునికి సమీపంగా నడవాలి, ఇవన్నీ వదిలేసి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అనే భజన చేసి ఓ రకమైన గర్వాన్ని గుండెల నిండా నింపుకొని ఇక వీళ్ళు పైన అక్కడ కూర్చోవటం కొంతమంది జీవితాలు నేను గమనించానండి. ఇంకెవరిని లెక్క చేయరు, తోటి వారిని లెక్క చేయరు, పెద్దోళ్ళు లెక్క చేయరు, తమకంటే సీనియర్ సేవకులు కనబడరు, ఇక వీళ్ళు అహంభావముతో నింపబడిపోయారు. అది ఇప్పుడు పాడు చేసే ప్రవచనమే కానీ బాగు చేసిన ప్రవచనం అయితే కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రియులారా, దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ ప్రవక్తను ఈ ప్రవచనాలను నేను పంపలేదు, వారు వాళ్ళ స్వంతంగా వాళ్ళు చెప్తున్నారు, నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును ఏంటంట నా కళ్ళకు మూసుకొని నాకు ఇది కనబడుతుందని చెబుతున్నారు కొంతమంది. జాగ్రత్త, అసత్య దర్శనం యిర్మీయా కాలంలో జరిగింది, ఈనాటి కాలంలో జరగవచ్చును. జాగ్రత్త ప్రియులారు, అసత్య దర్శనం, అర్థం పర్థం లేకుండా దర్శనాలు ఎందుకు వస్తాయి? కళ్ళు మూసుకొని చూడగానే దర్శనాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి స్థితి ఏమిటో దేవుడు సూటిగా అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. అంతేగాని వచ్చిన వాళ్ళందరి లోపాలు దేవుడు ఎవరికి చెప్పడు, వచ్చిన వాళ్ళందరి గురించి కూడా ఏదో ఒక ప్రవచనాన్ని కూడా ఎప్పుడూ దేవుడైతే చెప్పడు. ప్రియులారా, ఒకవేళ దేవుడు మాట్లాడాలి అని కోరుకుంటే డైరెక్ట్గా పర్సన్తో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడవచ్చును లేక స్వరం ద్వారా మాట్లాడవచ్చు. దేవుడు ఎందుకు మాట్లాడు? దేవుడు మాట్లాడునట్లుగా వారు జీవితాలు కట్టుకుని ప్రార్థన చేస్తే ప్రార్థనా జీవిత అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ప్రియులారా, ఇక్కడ వీళ్ళంట అసత్య దర్శనాలు చెప్పటం ప్రారంభించినారంట ప్రియులారా. తర్వాత శకునం చెప్పడం ప్రారంభిస్తారంట అండి, ఏ చేయాలో ఏ చేయొద్దో, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు మొదలు పెట్టకూడదు, ముహూర్తాలు చెప్తారు, శకునాలు చెప్తారు, పలానా రోజు అంటారు. ఇవన్నీ అసలు దేవునికి ఇష్టం లేని దారిలో ప్రజలను నడిపిస్తున్న విధానం ప్రియులారు. మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ మనసులో ఏది కావాలనిపిస్తే దాన్ని ప్రవచనంగా చెప్తారట. దేవుడు నిన్ను 5,000 ఇమ్మంటున్నాడు, 3,000 ఇమ్మంటున్నాడు, 10,000 ఇమ్మంటున్నాడు, వీళ్ళకి అవసరం అంట, అవి వాళ్ళ నుంచి వసూలు చేయడానికి దేవుడు ఇమ్మంటున్నాడు అనే పేరంట. ఒకసారి నేను ఒక సేవకుడు గురించి అన్నాను, ఆయన ఎవరైనా బాగాలేదని ప్రార్థన చేయమంటే కొబ్బరి నూనె పట్టుకొని ప్రార్థన చేసి 5,000 రూపాయలకి దేవుడు ఇది నీకు ఇమ్మంటున్నాడు, నువ్వు 5,000 ఇచ్చి ఈ నూనె రాసుకుంటే నీకు రోగం తగ్గిద్దని దేవుడు నాతో చెప్పాడు అని చెప్తాడట. దేవుడు అలా చెప్తాడా? ఇవన్నీ అసత్య దర్శనాలు. మీకు మాట చెప్పునా, వాళ్ళు ఒకవేళ నమ్మి 5,000 ఇస్తే వాళ్ళకి రోగం తగ్గేది. ఎందుకంటే సాతాను వారిని మోసం చేస్తూ అనేక మందిని ఆ రీతిగా తప్పుడు దారిలో నడిపించడానికి. ప్రియులారా, వాక్యానికి విరోధమైన ప్రవచనమే అయినా, వాక్యానికి విరోధమైన బోధయే అయినా, వాక్యానికి విరోధమైన దారి పద్ధతులైనా మనం ఖండించాలండి. అస్సలు వాటిలో మనం పాలుపొమ్మలు పొందనేకూడదు. ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వెతుకుతూ దేవుని దారిలో నడవటం అది మానవ జీవితానికి ఆశీర్వాదకరం. ప్రియులారా, యిర్మీయాతోటి దేవుడు చెప్తున్నాడు, నేను వారిని పంపలేదు, వారు తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. వాళ్ళ గుండెల్లో ఏం పుడుతుంది? వంచన అంటే మోసం, మోసపుచ్చే ఆత్మ అండి, భ్రమపరిచే ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. తమ హృదయంలో పుట్టిన వంచనను వారు ప్రకటన చేస్తూ ఉన్నారంట ప్రియులారా. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను నీ దేశంలోనికి రాదని చెప్పుచ్చు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలనను లయమగుదురు. వచ్చే ఆపద వాళ్ళకే అర్థం కావట్లే, ఇంకా నిన్నేం తప్పిస్తారు? దేశం మొత్తం మీదకి ఖడ్గం బయలుదేరి వస్తుంది, క్షామం బయలుదేరి వస్తుంది, అది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా బాగున్నాం, ఇంకా బాగున్నాం, ఇంకా బాగున్నాం, మీరు బాగుంటారు, మేము బాగుంటాం అనుకుంటున్నారు. కానీ ప్రియులారా,
పాపం విస్తరించిన చోట నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు? దేవునికి విరోధమైన కార్యాలు జరిగే చోట నువ్వు ఎలా క్షేమంగా ఉండగలుగుతావు? జ్ఞానం లేదా మాత్రం? అర్థం చేసుకోలేవా? నీ జీవితం నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఒకవేళ నీ పాపం మొత్తం గుండెలో దాచిపెట్టుకుని పాస్టర్ గారికి మరుగు చేయవచ్చునేమో, కానీ దేవునికి మరుగు చేయగలవా? పాస్టర్ గారు నువ్వు ఇచ్చే కానుకను బట్టి నిన్ను ఆశీర్వదించవచ్చునేమో, నువ్వు మంచోడు అని పాస్టర్ గారు అందరిలో ప్రకటన చేయవచ్చునేమో, కానీ తప్పించుకోలేవు. జాగ్రత్త, నువ్వు దాచిపెట్టుకుంటున్న నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఓ పాము పిల్లల్ని పెట్టుకుని లోపల నువ్వు పెంచుకుంటే అది పెరిగి కాటేస్తే విషయం నీకు ఎక్కదా? పాము యొక్క విషయమే అంత ప్రమాదకరమైతే పాపము యొక్క ప్రతిఫలం ఎంత భయంకరమైంది ప్రియులారా. ఆ ప్రవక్తలు కూడా ఖడ్గం వలన క్షామం వలన లయమైపోతారు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రియులారా, 16వ వచనం, వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదును. వారినైనను, వారి భార్యలనైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలనైనను పాతి పెట్టువాడు ఎవడును లేకపోవును. చూడండి, ఓ భయంకరమైన శాపం బయలుదేరితే ఈ ప్రవక్తలు అలాగే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, ఈ జనులందరూ కూడా ఖడ్గానికి క్షామానికి బలి అయిపోయి యెరూషలేము వీధుల్లో పడిపోయిపోతారు. వారి చెడుతనమును బట్టి వారు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుటుంబాలు సమస్తం కూడా ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరణం వారి మీద వెలుబడి చేసినప్పుడు వారు వీధుల్లో పడిపోతారు. వారిని పాతి పెట్టేవారు ఎవరు ఉండరు అనే మాట మనం చూస్తున్నాం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడించబడుచున్నది, ఘోరమైన గాయం పొంది ఉన్నది, దివారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ప్రియులర్, దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత ఆవేదన పడుతున్నాడు. అయ్యో యెరూషలేమా, అయ్యో నా ప్రజలారా, అయ్యో ఇశ్రాయేలులారా, మీరెందుకు ఇంకా విరోధంగా జీవిస్తున్నారు, పాపంలో శాపంలో జీవిస్తున్నారని దేవుడు దుఃఖపడుతుంటే, ఆ వార్తను ప్రజలకు తెచ్చేవారు ఆనాటి కాలంలో యిర్మీయా ఒక్కడు తప్ప ఇంకెవరూ లేరంటాడు. ఎంత దుఃఖకరం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తూ మీరు ఎలా జీవిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, నన్ను నేను మనం పరిశీలించుకోండి. దేవునికి విరోధమైన కార్యముల నుండి మనం తొలగించబడి దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడటం మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. తలవంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో కొన్ని మేము నేర్చుకోవటానికి, కొంత జ్ఞానం కలిగి ఆత్మీయ జీవితం జీవించడానికి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాన్ని భద్రపరచండి, మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు, బలమైన నీ ఆత్మతో నింపండి ప్రభు. ఏది సత్యమో గ్రహించే జ్ఞానం బిడ్డలకు దయచేయండి, సర్వసత్యంలో నడిపించండి, పాపం నుండి పరిపూర్ణమైన విడుదల పొంది పరిశుద్ధతను ధరించుకొని నీకు నమ్మకస్తులై విధేయులుగా జీవించే కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించమని, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మీరే తాకండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. మీ ఉన్నతమైన కృప, మీ దీవెన దయచేయండి. బిడ్డలు తాకుమని, బలపరిచి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212322. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా, ఫస్ట్ నేమ్ జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.